Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you're doing absolutely fine. ఈ రోజు వీడియో అజెండా అయితే పెద్ద ఏం లేదు. యాక్చువల్లీ టుడే ఇస్ అ సండే, సో ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. సో చిన్న ఒక బ్లాగ్ అలా చేద్దాం అనుకున్నాం. విల్ టేక్ ది స్ట్రీట్ ట్రిపుల్, లెట్స్ గో. అండ్ టైర్స్ హాల్తే చూడండి ఒకసారి మీరు. ఇట్ ఈస్ కుక్డ్, లిటరలీ ఏం లేదు దీంట్లో. అండ్ దిస్ టైర్ ఇస్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఓల్డ్. సో 9 ఇయర్స్ నుంచి బండి మీద అయితే టైర్స్ ఉన్నాయన్నమాట. 2015 మ్యానుఫ్యాక్చరింగ్ టైర్స్ అవి. అంటే ఈ టైర్ గ్రిప్ ఉంది, మీరు జస్ట్ సైడ్స్కి గ్రిప్ ఉంది, కాకపోతే చాలా హార్డ్ అయిపోయింది అనమాట టైర్. సో హార్డ్ అయితే ఏంటంటే గ్రిప్ సరిగ్గా పట్టుకోదు. ఈ సూపర్ బైక్స్కి ఏంటంటే టైర్స్ మెత్తగా ఉంటేనే గ్రిప్ అంటుకుంటుంది వేడి అయినాక. సో అదంతా నేను బండి మీద కూడా మాట్లాడతా, బట్ లెట్స్ గో నౌ. ఎక్కువసేపు అయిపోయింది ఇంట్రో, ఈసారి బై బై. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ స్టాక్ ఎగ్జాస్ట్ చేసినాక చాలా వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి నాకు. ఆబ్వియస్లీ కొంచెం బ్యాక్ ప్రెషర్ ఉంటుంది ఇంజిన్కి, బట్ యా. కాకపోతే ఈ స్ట్రీట్ ట్రిపుల్ చాలా జోకీ నేచర్, అసలు చిరాకు వచ్చేస్తుంది నాకు ఒక పాయింట్లో. మేము చూడవచ్చు ఆల్రెడీ గ్రిప్ ఏం పట్టుకోవట్లేదు టైర్ అయితే. ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ హార్డ్ అండ్ డ్రై, మీ అందరికి తెలుసు కదా. అసలు గ్రిప్పే పట్టుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే నేను పిరెల్లి ఏంజల్ ఎస్టీ టైర్స్ పెట్టినా అనమాట. అవి కూడా పిరెల్లి సాఫ్ట్ కాంపౌండ్ టైర్సే, సాఫ్ట్ అండ్ హార్డ్ బోత్ కాంపౌండ్స్ మిక్స్ కైండ్ ఆఫ్ మీడియం అనుకోండి. ఇంకా ఆ టైర్స్ ఏంటంటే బేసికలీ టూరింగ్ ఇంకా రోడ్ యూస్కి అనమాట, ట్రాక్ యూస్కి కాదు. ఇప్పుడు నాకు ఆ బండిలో ఉన్నవైతే ట్రాక్ అండ్ రోడ్ రెండింటికి వాడుకోవచ్చు. దీంట్లోనే పిరెల్లి రోసో 2 టైర్స్, డియాబ్లో రోసో 2 అంటారు కదా, ఆ టైర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే లైఫ్ ఉంది, చెప్పినా కదా హార్డ్ అయిపోయినాయి టైర్స్. ఏంటంటే బేసికలీ 3 to 4 ఇయర్స్ అయితే హార్డ్ అయిపోతాయి. అండ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట టైర్స్కి. యూజువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన 3 ఇయర్స్ వరకే ఆ టైర్ మీరు యూజ్ చేయగలుగుతారు. ఐ మీన్ 3 ఇయర్స్ లోపల అది మీరు ఇన్స్టాల్ చేసేసేయాలి బండిలో. అండ్ చూస్తున్నారు కదా ఇది బేసికలీ క్రూజ్ లాగా అనమాట. సో మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసిన, జస్ట్ ఇట్లా పెట్టేసినాం అనుకోండి బండి వెళ్తూనే ఉంటుంది. అండ్ ఈ ట్రిప్లో తెలిసిపోతుంది మన బండి ఎంత మైలేజ్ ఇస్తుంది ఏం సంగతి అని చెప్పేసి. స్టోరీ ఏంటంటే ఈ టైర్స్తో యాక్చువల్లీ ఇప్పుడు నేను టూర్ చేయొచ్చు, ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అప్పటివరకు అయితే లైఫ్ ఉంది దాంట్లో ఈజీగా, ఒక 2000 కిలోమీటర్స్ లైఫ్ ఉంది ఫ్రంట్ టైర్లో. బ్యాక్ టైర్లో ఎటు కాదు ఒక 1000 కిలోమీటర్స్ లైఫ్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే నాకు రిస్క్ తీసుకోవాలని అసలేదు. ఆల్రెడీ మారెడ్ మిల్ ఒకసారి యాక్సిడెంట్ అయింది, మీ అందరికి చెప్పినా కదా. పోతే పోయిన 20-30 వేలు కానీ ఐ వాంట్ బీ సేఫ్ వెనుక, యూనో బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు గిచ్చివద్దు, ఏంది టైర్స్ బాగాలేవు, నువ్వు కార్నర్ చేయలేవు, యూనో ఘాట్ సెక్షన్కి వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ దాట్ విల్ ఈట్ అప్ యువర్ బ్రెయిన్. సో అవన్నీ ఎందుకని చెప్పేసి. అండ్ చాలామంది నాకు పంపించినారు సెకండ్ హ్యాండ్ టైర్స్ కూడా దొరుకుతున్నాయి 2500కి 3500కి, అవన్నీ వేయించుకోకండి. డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ లైఫ్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, నా బండి టైర్ లైఫ్ ఇంకో 30-40% ఉంది, నేను తీసే టైర్ పడేస్తా. అదే టైర్ వాళ్ళు వాష్ చేసి పాలిష్ చేసి మీకు అమ్మేస్తారు 1000-2000 రూపీస్కి. డబ్బులు పెట్టేటోడు అయితే పిచ్చోడు కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30,000 పెట్టి టైర్స్ వేపిస్తున్నా అంటే నాకు 30,000 అయితే ఊరికే రావు కదా. అట్లా అని చెప్పేసి నేను పాత టైర్స్ బాగుంటాయని చెప్పి తీసాను. సో అవన్నీ ఆలోచించండి ఒకసారి. ఫొటోస్లో మంచిగా వస్తుంది, వీడియోస్లో మంచిగా వస్తాయని చెప్పి అలాంటి టైర్స్ వేయించుకోకండి. బట్ యా, వి గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ రూపేష్, మీ అందరు తెలుసు కదా. అక్కడికి వెళ్ళి విల్ సీ వాట్ విల్ డూ టుడే. One hour later. సో గైస్ ఇప్పుడైతే నేను రూపేష్ని పిక్ చేసుకున్నాను. అండ్ మేమిద్దరం ఒక చిన్న స్పిన్కి వెళ్తున్నాము బెట్స్ పిలానీ సైడ్. సో రోడ్స్ చాలా బాగుంటాయి అనమాట అటు సైడ్, అలా అని చెప్పేసి ఒక చిన్న స్పిన్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ ప్రాబబ్లీ దిస్ విల్ బి ద లాస్ట్ రైడ్ విత్ ఓల్డ్ టైర్స్. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను చేంజ్ చేసేసా టైర్స్ అయితే. అండ్ చూద్దాం ఒకవేళ రోడ్ ఏమైనా ఖాళీగా ఉంటే బర్న్అవుట్ కూడా కొడదాము, ఎందుకంటే ఎలానా టైర్స్ ఇప్పుడు తీసేస్తాం కాబట్టి. వీ కెన్ ప్రాబబ్లీ డూ అ బర్న్అవుట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఎవరు లేని పబ్లిక్ లేని ప్లేస్ చూసుకొని రోడ్ అలాంటిది ఏమైనా దొరికితే బర్న్అవుట్ కూడా కొట్టేద్దాం. అండ్ రోడ్ ట్రిప్ అయితే 10th or 11th స్టార్ట్ చేస్తాం మనం అయితే. సో క్రూజ్ కంట్రోల్ పెట్టినా కదా, అట్లా పెడితే ఏంటంటే బండి వెళ్తూనే ఉంటుంది. యాక్సిలేటర్ అనేది బ్రేక్ని తట్టుకొని అట్లనే ఉంటుంది. అండ్ వెన్ యూ వాంట్ టు రిమూవ్ ఇట్, జస్ట్ మీరు ఒకసారి కింది కన్వర్ అనుకోండి, డీయాక్టివేట్ అయిపోతుంది. వెరీ యూస్ఫుల్ నార్మల్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు. అండ్ కేరళకి వెళ్ళినప్పుడు నేను అమెజాన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నా కానీ అప్పటికి లేట్ అయిపోయింది.
సో నాకు అది లేకుండే. అండ్ ట్రిప్లో అయితే నా చేతికి హాలత్ ఖరాబ్ అయిపోయింది, తిప్పి 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 ఈ రిస్ట్ అనేది మొత్తం నొప్పేసింది. ఈసారి అట్లా అవ్వద్దని చెప్పేసి నేను పోయి తీసుకున్నా. అండ్ ఎస్సీ ప్రొడక్ట్ ఎగ్జాస్ట్ మార్చిన తర్వాత అయితే లో ఎండ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది, ఆబ్వియస్లీ స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి. దాని తర్వాత మనం 6,000-7,000 ఆర్పిఎం దాటుతాం కదా, అప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. ఆబ్వియస్లీ ఎయిర్ ఫ్లో ఎక్కువ లేదు కదా ఇప్పుడు ఎగ్జాస్ట్ నుంచి, అందుకని చెప్పేసి ఇంజిన్ మీద కొంచెం లోడ్ పడుతుంది కాబట్టి ఆ మిడ్ అండ్ యూనో టాప్ ఎండ్ అయితే కాంప్రమైజ్ అవుతుంది. బట్ ఆ ట్రిప్ కోసం అయితే మనం మిడ్ ఎండ్ టాప్ ఎండ్ చూసుకోలేం కదా. మనకి ట్రిప్లో ఏం కావాలి, 6th గేర్లో ఇలా బండి వేసుకున్నామా, 80-90 క్రూజ్ సెట్ చేసినామా, నీట్గా బండి వెళ్ళిపోతుందా లేదా. బోజ ప్రదే బోనాడు కొడుతున్నా అండ్ అక్కడ నుంచి రూపేష్ రికార్డ్ చేస్తున్నాడు. నేను చెప్పినా కదా టైర్ వేడి అయినప్పుడు గట్టిగా గ్రిప్ పట్టుకుంటుందని, ఇప్పుడైతే మొత్తం మట్టిని పట్టేసుకుంటుంది అనమాట, పట్టుకొని ఇసిరేస్తుంది మన మీదకి. అండ్ బండి కూడా యాక్చువల్లీ కొంచెం హాట్ అయింది ఇప్పుడు. సో యా బర్న్అవుట్ ఎట్లుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ చాలా కామెంట్స్ వచ్చినాయి బర్న్అవుట్ కొట్టండి అని చెప్పేసి. సో యా ఇక్కడైతే ముందు కాప్స్ ఉన్నారు, హోప్ఫుల్లీ దే డోంట్ క్యాచెస్. పట్టుకుంటారు అనుకున్నా, కాకపోతే వదిలేసినారు. ఆర్ లక్. అండ్ అందరు మైండ్లో పెట్టుకోండి, ఎక్కువ బర్న్అట్స్ కొట్టినారు అనుకోండి క్లచ్ ఫ్లీట్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సరిగ్గా కొట్టడం నేర్చుకోండి. యూజువల్గా మనం క్లచ్ అనేది ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, ఎక్కువసేపు క్లచ్ పట్టుకున్నాం అనుకోండి ఇట్ ఫక్ అప్ ద క్లచ్ ఫ్లీట్స్. సో అది ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే నేను వెళ్ళి టైర్స్ చేంజ్ చేస్తా, ఆబ్వియస్లీ నేనే వేస్తాను ఎందుకంటే కూంపల్లి సైడ్ అంత ట్రేడ్ మెకానిక్స్ ఎవరు ఉన్నా నాకు డౌటే. ఈ వీడియో మజా వచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటెంట్ నచ్చితే. I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Bye boys and girls, see you around.